ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి వైరస్ ఇన్ఫెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఎక్కువ 50% 60% అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసి వస్తుంది. ఇంటి నుంచే పనులు, ఇంటి నుంచే చదువు, ఇంటి నుంచే వ్యాపారాలు అనేవి కూడా ఎక్కువైనాయి. కాబట్టి కదలకుండా ఇంట్లో రోజుల తరబడి నెలల తరబడి ఉండేసరికి బయటికి వెళ్ళటం కూడా అంత పరిస్థితులు కొన్ని అనుకూలంగా లేనందువల్ల వ్యాయామాలు తగ్గిపోయాయి, తినే ఆహార పదార్థాలు వెరైటీలు ఎక్కువయ్యాయి. తద్వారా కూర్చుని నడుము కింద భాగంలో లంబార్ రీజియన్లో నరాలు ప్రెస్ అయి కాస్త సయాటిక్ పెయిన్ లాంటిది బాగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తొంటిలో నుంచి తొడలో గుండా పిక్కలో గుండా సయాటిక్ నర్వ్ వెళుతుంది. ఈ వెన్నుపాము నుంచి ఈ బయటకు వచ్చిన నర్వ్ చూడండి ఎలా ఒత్తిడికి గురవుతున్నదో సయాటిక్ నర్వ్. ఈ రకమైన ఒత్తిడికి గురయ్యేటప్పుడు ఆ డిస్కుల దగ్గర ఆ నర్వ్ ప్రెస్సింగ్కే మనకు పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ సయాటిక్ పెయిన్ తగ్గించుకోవటానికి ఇంట్లో ఉండే మీరు బయటికి వెళ్లకుండా సులభంగా 2-3 ఆసనాలు అభ్యాసం చేయటం, కొన్ని స్పెషల్ టెక్నిక్స్ని మీరు కనుక అప్లై చేయగలిగితే తేలిగ్గా బయటపడగలుగుతారు. మరి సయాటిక్ పెయిన్ ఉన్నవారు తగ్గించుకోవాలన్నా, లేనివారు రాకుండా చేసుకోవాలన్నా ప్రతినిత్యం అవలంబించాల్సిన కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అవేమిటంటే, ఫస్ట్ మీరు సాధ్యమైనంత వరకు వంగి కూర్చోవటం, వంకరగా కూర్చోవటం, సోఫాల్లో కుర్చీలో సీటు చివర కంట జరి కూర్చుని వీపానిచ్చి మధ్యభాగం ఆనకుండా కూర్చుంటారే ఆ భంగిమ రాంగ్, అలా అసలు కూర్చోవద్దు. ముడ్డిపోసల దగ్గర నుంచి వీపు వరకు మొత్తం ఆనేటట్టు కూర్చోవాలి ఎక్కడ కూర్చున్నా, అది కరెక్ట్ భంగిమ. ఇలా కూర్చోవటం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో ఎట్లా పడితే అట్లా కూర్చున్నారంటే లేనిపోని సమస్యలను మీరు ఆహ్వానించినట్లు అవుతుందన్నమాట. ఇది ఫస్ట్ చేయండి. ఇక రెండవది, ఈ నొప్పి ఎక్కువగా ఉన్నవారికి ఖాళీగా ఉన్న సమయాల్లో గుండ్రపు దివానం దిండు తీసుకుని మోకాళ్ళ కింద పెట్టి మీరు వెళ్ళకెలా పడుకోండి. పాదాల కింద కాదు నేను చెప్పింది, మోకాళ్ళ కింద అలా పెట్టుకుని వెళ్ళకెలా పడుకుంటే ఆ ముడ్డిపోసల దగ్గర నుంచి నడో భాగం ఫ్లాట్గా నేలకి బల్లకి లేకపోతే మంచానికి ఆంతుందన్నమాట వరపుకి. అప్పుడు ఏమవుతుందంటే పెయిన్ ఉండదు, ప్రెషర్ తగ్గుతుంది ఆ నరవ పైన. ఒత్తిడి తగ్గటానికి ఈ పడుకునే భంగిమ చాలా ముఖ్యం అన్నమాట. ఇది రెండవది. మూడవది, బరువులు లేపటము, ముందుకు వంగి ఎక్కువ పనులు చేయటము, కింద కూర్చోవటం ఇట్లాంటివి ఆపండి నొప్పి తగ్గేదాకా. కొన్ని నెలల పాటు ఇవన్నీ ఆపాల్సి ఉంటుంది. ఇక నాలుగవది, వేడి నీళ్ల షవర్ ఆ భాగం మీద పడేటట్టు నుంచోటం కానీ ముడ్డిపోసల దగ్గర పిర్రల పైభాగం నడుము దిగువ భాగాన్ని వేడి నీళ్ళు పడాలి. అలా పడేటట్టు నుంచోటం కానీ 10-15 నిమిషాలు, లేదు అంటే ఆ భాగం మీద కాస్త కాపడం పెట్టుకోవటం అన్నా చేయొచ్చు అన్నమాట. ఇది నాలుగవది. ఐదవది, ముఖ్యంగా బ్యాక్ బెండింగ్ ఆసనాలు కొన్ని చేయాలి, ముఖ్యంగా శలభాసన్. ఇది సయాటిక్ పెయిన్ తగ్గించడానికి అతి ముఖ్యంగా పనికొస్తుంది అనమాట. బోర్లా పడుకొని చూస్తున్నారు ఈ ఆసనం, అప్పుడు మిడత కాళ్ళు పైకి లేపినట్టు ఈ శలభాసన్ ఇది. కొంతమందికి సమస్య తీవ్రంగా ఉంటే 2 కాళ్ళు పైకి లేవవు, 1 కాలే లెగుస్తుంది. కొంతమందికి 2 కాళ్ళు లేపి ఆపగలుగుతారు. ఇట్లా కష్టంగా ఉంటే 1 కాలు ముందు లేపి ఆపి ఉంచండి, 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు కదలకుండా అట్లా 1 కాలు లేపి ఆపండి. తర్వాత ఆ కాలు దింపేసి ఈ కాలన్నా లేపండి. ఎట్లా? 2 కాళ్ళకి శలభాసన ఎట్లా చేస్తే ఆ నర్వ్ ప్రెస్సింగ్ బలే తగ్గుతుంది. దీనివల్ల ఇది రెగ్యులర్గా చేయండి. ఇది 2 పూట్ల చేయాలి, ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు. ఈ శలభాసన చాలా ముఖ్యం. ఇక దీంతోపాటు నడుమను వెనక్కి వంచే ధనురాసన్ చాలా ముఖ్యం. ఇది కూడా 2 చేతులు పట్టుకు చేయగలిగితే చేస్తారు, లేదండి ఒక ప్రక్కకి చేయి పట్టుకు చేసి మరో పక్క చేయి నేల మీద సపోర్ట్ పెట్టారని చేయొచ్చు అన్నమాట. చూడండి బొమ్మ అట్లా పెట్టారు కదా. దీనితో పాటు భుజంగాసన్ ఇది కొంత మంచిది. ఇట్లాంటివి కొంత చేసుకుంటే ఈ 3 బాగా ఉపయోగపడతాయి అన్నమాట. రెగ్యులర్గా ఇలాంటి వాటిని మీరు కనుక ఉదయము సాయంకాలం చేయగలిగితే చాలా తేలిగ్గి సయాటిక్ పైన నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఈ ఆసనాలు మించి మిగతా అవన్నీ ముందు కొంగేవి ప్రక్కలకి తిరిగి ఏమీ చేయొద్దు. ఎవరైనా యోగా మాస్టర్ దగ్గర ఉండి కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు అట్లాంటివి చూపిస్తే వాళ్ళు చూపించినవి చేయండి. ఈ ఆసనాలు కూడా కొనసాగించుకుంటే సమస్య ఉన్నవారు తగ్గించుకోవచ్చు, లేనివారు రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో పెయిన్ ఎక్కువ అవుతుంది, సర్జరీల వరకు వెళ్ళిపోతాయి మళ్ళీ. అలాంటి రిస్క్ రాకుండా తేలిగ్గా బయటపడటానికి ఈ సింపుల్ టెక్నిక్స్ని ఉపయోగిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.